దెబ్బతిన్నాం. అందరూ ఉత్సాహం ఊపులు పార్టీలు పెడతారు కాదు, మన నిరాశ నిస్పృహల లోతుల్లో దిగజారిపోతుంటే అప్పుడు పెట్టాం జనసేన పార్టీ, నిలబట్టానికి, అండగా ఉండటానికి, పోరాటం చేయడానికి. ఈ ఆశయాలు అర్థం చేసుకోమని చెప్పి నేను ప్రతి ఒక్కరు అడుగుతాను, ఎందుకు రావాలి మీ పార్టీలకు? నేను ఎవరు నమ్మని చెప్పట్లేదు, ఇస్తుంటాను రండి. నేను ఎవరిని ఈ కులాన్ని కలిపి ఆ రెండు కులాన్ని కలిపి నేను గెలవడానికి రాలే, అందరినీ కలుపుకెళ్ళి ఒక సమాజం, ఒక సమసమాజాన్ని నిర్మించడానికి వచ్చింది జనసేన పార్టీ. అంతేగాని కులాలను వేరు తీసి, కులాలను విడదీసి, కులాలను దెబ్బకొట్టి, వర్గాలను రెచ్చగొట్టడానికి పెట్టలేదు జనసేన పార్టీ. నలిగిపోయారు యువత, ఆవేదన ఉన్న యువతలో నిలబడాలి. ఎవరు రారండి మనకి? మనం ఒకటే చెప్తున్నాం, ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏ కులాలకు సంబంధించిన సరే ప్రజలకు సంబంధించిన సమస్యల్ని మీరు సరిగ్గా పరిష్కరించకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటే ప్రశ్నిస్తాం. మాకు భయాలు లేవు. మాకు కాస్ట్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు ఇక్కడ, ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాం మనం ఇక్కడికి. అందరినీ కలుపుకెళ్లే పాలిటిక్స్ ఇది. అందుకని మనకి శ్రీకాకుళం కూడా, ఉత్తరాంధ్ర కూడా ప్రతిసారి వెనకబడ్డ ప్రాంతం. ఏంటంటే ఇంత అభివృద్ధి ఉంది. ఈరోజు మనకి ఉద్దానం మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ ఉద్దానం అనేది మనకి కోనసీమ లాంటిది, తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లాంటిది. పచ్చని చెట్లు మీరు వెళ్ళారో లేదు, అది ఒక కేరళ. ఎక్కడ చూసినా చక్కటి వనాలు, వన మధ్యలో ఇల్లులు, కొబ్బరి తోటల మధ్యలో ఇల్లులు నాశనం అయిపోయింది. ఈ రోజున ఒక ఏదో ఒక హిరోషిమా భూకంపం వస్తే ఎలా చెట్లు నేలమట్టం అయిపోతే అలా అయిపోయింది. ఈ రోజున ఉద్దానం బయట ప్రపంచానికి తెలియదు. ఇక్కడ శ్రీకాకుళం బయటకు వచ్చి, శ్రీకాకుళం టౌన్కి వచ్చి కొబ్బరి చెట్లు బాగున్నాయి కదా అని అనుకుని వెళ్ళిపోతున్నారు అందరు కాదు. వెళ్ళి చూడండి, ఇచ్చాపురం చూడండి, ఉద్దానం చూడండి. హృదయ విదారకంగా ఉంది, బాధ చూస్తుంటే బోట్లు కనిపించట్లా. ప్రభుత్వం చేస్తుందా చేయిస్తా మేము విమర్శించడానికి రాలా, మిగతా ప్రతిపక్ష పార్టీ నాయకుల్లాగా. ఎంత జరుగుతుంది సహాయం, ఏ మేరకు వెళ్తుంది అర్థం చేసుకొని అధ్యయనం చేసి జాతీయ విపత్తుగా అసలు చూడాల్సిన అవసరం ఉంది దీన్ని. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఉద్దానం, శ్రీకాకుళం వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. మరి మొత్తం చెట్లేం లేవు, ఉన్న కొద్దిపాటి ఆదాయం నేను చెప్తాను అన్న, 8-10 బస్తాలు 5 బస్తాలు అమ్మితే నా పిల్లలు ఇంజనీరింగ్ చదివించుకుంటాను నేను. జీడి పిక్కలు అమ్మి 5 బస్తాలు జీడి పిక్కలు, 7 బస్తాలు జీడి పిక్కలు అమ్మితే నా పిల్లలు ఇంజనీరింగ్ ఇదొస్తుంది. నా చెట్లు నేలమట్టం అయిపోయినాయి. ఒక చెట్టు ఆయుష్ పోస్తుంది, ఒక చెట్టు సంపాదిస్తుంది, ఆ చెట్లు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు సమస్య ఉంది, మళ్ళీ చెప్తా ఉన్నారు ఏజెంట్లు తిరుగుతా ఉన్నారు, ఎందుకు మీకు భూములు అమ్మేయండి మాకని. మళ్ళీ భూములు అమ్మేసి ఇటు వెళ్ళిపోతారు, మళ్ళీ చెట్టుకో పుట్టుకోకి వెళ్ళిపోతారు, మళ్ళీ తెలంగాణకి వెళ్తారా? మళ్ళీ మా మద్రాసు పోవాలి, ఎక్కడికి పోవాలి? మన ప్రాంతాలను మనం వదిలి ఇక్కడ పరిశ్రమలు రావు. ఇవన్నీ ఆలోచించి ఆవేదనతో అర్థం చేసుకొని మన శ్రీకాకుళం నిలబడాలి, మన ఉత్తరాంధ్రకి ఇక్కడ వలసలు ఆగాలి. ఈ విపత్తు వల్ల మరింత వలసలు పెరిగిపోతాయి, గ్రామాలు గ్రామ కలిగి అయిపోతాయి, చెట్లు నాయో లేవు, భూమి చవగ్గోసం కొనేస్తారని బెదిరిస్తారని ఇన్ని మాట్లాడుతున్నాను. అతడి జీవితాన్ని నిలబెట్టడానికి తిరుగుతున్నాం, ఈ రోజున భరోసా ఇవ్వడానికి తిరుగుతున్నాం మన శ్రీకాకుళంలో. అలాంటిది ఎలమంచులు, ఇది మన ఉత్తరాంధ్ర, మన శ్రీకాకుళం మనలో అంతర్భాగం. మీరు ఎలమంచులు నియోజకవర్గం ఒకసారి మీరు అందరూ బయట ప్రపంచాన్ని తెలియచేయండి, మనకి ఎంత సమస్య ఉందో మన ఉత్తరాంధ్రకి. నిలబడండి అండగా. సుందర పూజ కుమార్ గారిని కూడా అడుగుతున్నాను, ఇది చాలా పెద్ద ఆశయంతో వచ్చాను, మీరు నిలబడండి దీనికి. అలాగే అన్ని మహిళా నాయకులను అదే అడుగుతున్నాను, పెద్దలందరినీ అడుగుతున్నాను, వెనుకున్న పెద్దలని అన్ని రకరకాల పార్టీల నుంచి వచ్చారు. మీకు అండగా నిలబడతాం, పని చేసుకుంటూ వెళ్దాం, పని ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే రోడ్ల మీద తిరగడం ఖచ్చితంగా 4 గోడల మధ్య ఏసీ రూమ్లో కూర్చొని చెప్పి అధికారుల చేత అర్థం చేసుకోవడానికి పాలిటిక్స్ రాలి. రోడ్ల మీద తిరుగుతున్నాం అన్న మనోహర్ గారు మాతో పాటు ఎందుకు తిరుగుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి. మేము కన్నీళ్ళు అర్థం కావాలి, కష్టాలు అర్థం కావాలి. ఎలా ఉంటుంది ఆవేదన, ఇల్లు వాకిలి కోల్పోతే ఎలా ఉంటుంది, చిన్న ఆధారం ఇచ్చి ఆవశ్యకత ఎలా ఉంటుంది, ఆధారం ఇచ్చి 5 చెట్లు కొబ్బరి చెట్లు కూలిపోతే ఎలా ఉంటుంది జీవితం. నిరాశ నిస్పృహలు ఉన్నాయి, ఇవన్నీ నిలబడటానికి వచ్చాం, అండగా ఉండటానికి వచ్చాం. అందుకని జనసేన ఒక 5 సంవత్సరాలు ఒక కొత్త తరాన్ని మేల్కొల్పడానికి వచ్చింది, ఒక కొత్త తరం అండ కోసం వచ్చాను జనసేన పార్టీ. నేను గతంలో లాగా 2009 లాగా నేను కూర్చోబెట్టి ఎవరెవరు ఏదో చేస్తానంటే భరించే వ్యక్తిని కాదు. నా దగ్గరంత నా సహనం, ప్రజలకి మేలు జరగాలన్నంత సహనం, ఎవరైనా సరే ఆశయాలను తుట్లు పడుస్తున్న సహనం ఉండదు. నేను ఎందుకంటే ప్రజలు ఆకాంక్షల కోసం పనిచేసేవాడిని. నేను దెబ్బతిన్నా కానీ, నాకు నష్టపోయినా కానీ ఏ స్థాయి వ్యక్తులతో సరే గొడవ పెట్టుకోవడానికి ప్రజల కోసం నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని నాయకులకు కూడా నేను చాలా ఆశయాలతో వచ్చాను. సుందర విజయ్ కుమార్ కూడా అదే చెప్తాను, మేము చాలా ఆశయాలతో వచ్చాం. ఎలమంచులకు వచ్చాను, మీద రోజు మాట్లాడాను, మాఫియా లాగాలి, ఇసుక దోపిడీ లాగాలి,
ఎంతగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి. యువతకి 1500 రూపాయలు మన పాకెట్ మనీ ఇచ్చేసి యువత మా పాకెట్లో వేసుకోవడానికి రాలేదు మిగతా పార్టీలాగా. యువతకి 25 సంవత్సరాల జీవితం నిలబడడానికి వచ్చాను మేము ఇక్కడ జనసేన పార్టీ. అందుకని మీ అందరికీ పేరు పేరు ఈ విజయదశమి నిర్ణయం ఇచ్చారు నాకు. జమ్మి చెట్టు నుంచి బాణాలు తీసుకుంటే యుద్ధం చేయడానికి మా కోసం యుద్ధం 2019 జమ్మి చెట్టు నుంచి బాణాలు తీసాం నిన్న మాపు కోసం యుద్ధం చేస్తాం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలిచేల పోరాటం చేస్తాం. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పెద్ద మనసు వచ్చి ఆదరణతో ఆత్మీయతతో ఎంత దూరం ఎలమంచి నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆశీర్వాదాలు కావాలి మీ అండదండలు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుని అందించాను.